నమస్తే, నా పేరు కిరణ్ మై. ఎస్డి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లాక్డౌన్ ముగిసే సమయంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరోజు 21 పాజిటివ్ కేసులు నమోదు. అర్ధనగ్నంగా జాతీయ రహదారిపై పడుకుని నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ హల్చల్. అకేపాలెం పోర్టు ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని వెల్లడి. ఈ నెల 19న విదేశాల నుంచి భారతీయులు విశాఖ ఎయిర్పోర్ట్ కు రాక పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్న ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్. ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. విశాఖలో ఇప్పటికే 72 కేసులు నమోదు కాగా శ్రీకాకుళంలో ఒక్క రోజులోనే 21 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వలస కార్మికులంతా చేరుకోవడంతో కరోనా కూడా పెరుగుతూ వస్తోంది. కరోనా లాక్డౌన్ ముగిసే సమయంలో కరోనా విజృంభిస్తోంది. ఈ నెల 17తో మూడో విడత లాక్డౌన్ ముగుస్తోంది. ఈ నెల 12న చెన్నై నుంచి శ్రామిక రైలులో వలస కార్మికులంతా శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. ఉద్దానం ప్రాంతానికి చెందిన వీరందరినీ సురభుజ్జి మండలం శాస్త్రులపేట క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. ఉద్దానం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వీరంతా చెన్నైలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. తొలుత వీరికి పరీక్షలు జరిపినప్పుడు నెగిటివ్ వచ్చింది. రెండోసారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్ అని వచ్చింది. వెంటనే నిర్ధారణ కోసం కాకినాడ వైరాలజీ సెంటర్కు పంపారు. మొత్తం 21 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో శ్రీకాకుళం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాదాపుగా 40 రోజుల పాటు కరోనా కేసులు లేకుండా కాపాడుకుంటూ వచ్చిన శ్రీకాకుళం జిల్లాలో శనివారం ఒక్కరోజే 21 మందికి పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక విశాఖ నగరంలోనే సుమారు 36,000 మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో సుమారు 1,000 మందిని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిని ఆయా రాష్ట్రాలకు పంపారు. తాజాగా రాజస్థాన్కు శ్రామిక రైలులో మరికొంతమందిని పంపించారు. వివిధ పరిశ్రమలు లాక్డౌన్ తర్వాత తెరుచుకునే అవకాశం ఉన్నందున వారంతా ఇక్కడే ఉండాలని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనకి లాక్డౌన్ కారణంగా వివిధ పరిశ్రమల్లో దాదాపుగా మొత్తం అన్ని పరిశ్రమలు అన్ని చోట్ల ఉన్న వాళ్ళందరి సమాచారం తీసుకుంటే 36,000 వరకు వచ్చారు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. వాళ్ళలో చాలా వరకు పరిశ్రమలు ఇవన్నీ కూడా రీస్టార్ట్ అయ్యింది కాబట్టి అందరూ బ్యాక్ వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అందరికీ కూడా అది కన్విన్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ట్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే బీహార్కి ఒకటి, రాజస్థాన్ జార్ఖండ్ కోటి వెళ్ళింది, ఇప్పుడు రాజస్థాన్ కూడా వెళ్తుంది. సో ఇంకా కూడా నెక్స్ట్ ఒరిస్సా, జార్ఖండ్ బీహార్, వెస్ట్ బెంగాల్ వీటన్నిటికి కూడాను రిక్వెస్ట్ పంపించాము. సో ఆ రిక్వెస్ట్లు వస్తున్నాయి, వాటి ప్రకారం పంపడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసి ప్రాపర్గా ఎవరైతే సిమ్టమ్స్ లేవో వాళ్ళని చూసుకొని పంపించడం జరుగుతూ ఉంది. బట్ ఎవరికి కూడాను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ అందరికీ ఇప్పుడు నార్మల్సీకి సంబంధించి అంటే ఎక్సెప్ట్ కంటైన్మెంట్ జోన్స్ మిగతా అన్ని చోట్ల కూడా సో ఇండస్ట్రీస్ కానీ ఇట్లాంటివన్నీ ఆల్రెడీ పర్మిషన్స్ రావడం ఓపెన్ చేయడం కూడా జరిగింది కాబట్టి సో దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దట్ వర్క్. సో కాబట్టి ఎవరు ఏమి ఇంకా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో కరోనా నానాటికి పెరుగుతూ వస్తోంది. విదేశాలలో ఉన్న విశాఖ వాసులు 4 విమానాలలో ఈ నెల 19వ తేదీ నుంచి దశల వారీగా విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. వీరి కోసం స్టార్ హోటల్ బుక్ చేసి క్వారంటైన్ కు పంపనున్నారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసిన ఎనస్థీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్ విశాఖలో అర్ధనగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. అకేపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద అర్ధనగ్నంగా రోడ్డుపై పడుకుని ఉన్న డాక్టర్ సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలోని చర్చనీయాంశంగా మారింది. కరోనా నేపథ్యంలో తమకు మాస్కులు అడిగినందుకు తనను విధుల నుంచి తప్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని డాక్టర్ సుధాకర్ ఆరోపించారు. నేను ఏం చేస్తానంటే ఏమీ లేదండి, 2020 ఏప్రిల్లో కరోనా వచ్చింది ఎక్కడ చైనాలో,
అప్పటికి నేనేం చెప్పానంటే నానా ఇది కరోనా చాలా భయంకరమైంది నేను ఆల్రెడీ నెట్ లో చూసాను అది చంపేస్తుంది అంటే ఎవరు కూడా వినల మళ్ళీ అప్పుడు నేను చెప్పానంటే నానా ఇది మోడీ గారికి మెసేజ్ పెట్టాను ఏమనంటే ట్విట్టర్లో ఏమని పెట్టానంటే సార్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ మీరేం చేయాలంటే మీరు ఒకటి మాస్క్ వేసుకోండి సార్ అని అందరూ చెప్పారు అయితే మాస్క్ వేసుకోండి అని చెప్పారు వాళ్ళు ఎవరు నన్ను ఏం చేశారంటే కట్ల తెలిసినారు కదా ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అక్కడ ఎమ్మెల్యే అక్కడ విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గా వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ జేసీగా పనిచేసిన శివశంకర్ కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జేసీగా వేణుగోపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సివిల్ సప్లైస్, రెవెన్యూ వంటి విభాగాలతో పాటు రైతు భరోసా పథకాలను పటిష్టంగా అమలు చేస్తానంటున్న జేసీ వేణుగోపాల్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లా జేసీగా వేణుగోపాల్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టారు. మనతో ఉన్నారు సార్. ఈ లాక్డౌన్ ఈ తరలింపు పట్ల ఎట్లా ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు మనకి లాక్డౌన్ కారణంగా వివిధ పరిశ్రమల్లో దాదాపుగా మొత్తం అన్ని పరిశ్రమలు అన్ని చోట్ల ఉన్న వాళ్ళందరి సమాచారం తీసుకుంటే 36,000 వరకు వచ్చారు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు. వాళ్ళలో చాలా వరకు పరిశ్రమలు ఇవన్నీ కూడా రీస్టార్ట్ అయ్యింది కాబట్టి అందరూ బ్యాక్ వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అందరికీ కూడా అది కన్విన్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ట్రైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే బీహార్కి ఒకటి, రాజస్థాన్, జార్ఖండ్ కోటి వెళ్ళింది, ఇప్పుడు రాజస్థాన్ కూడా వెళ్తుంది. సో ఇంకా కూడా నెక్స్ట్ ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్ వీటన్నిటికి కూడాను రిక్వెస్ట్ పంపించాము. సో ఆ రిక్వెస్ట్లు వస్తున్నాయి, వాటి ప్రకారం పంపడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసి ప్రాపర్గా ఎవరైతే సింప్టమ్స్ లేవో వాళ్ళని చూసుకొని పంపించడం జరుగుతూ ఉంది. బట్ ఎవరికి కూడాను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ అందరికీ ఇప్పుడు నార్మల్సీకి సంబంధించి అంటే ఎక్సెప్ట్ కంటైన్మెంట్ జోన్స్, మిగతా అన్ని చోట్ల కూడా సో ఇండస్ట్రీస్ కానీ ఇట్లాంటివన్నీ ఆల్రెడీ పర్మిషన్స్ రావడం, ఓపెన్ చేయడం కూడా జరిగింది కాబట్టి సో దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ దట్ వర్క్. సో కాబట్టి ఎవరు ఏమి ఇంకా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని రిక్వెస్ట్ చేస్తున్నాం. జేసీకి జాయిన్ అయ్యారు ఇప్పుడు ఎట్లాగా? సో నేను ఇప్పుడు ఎట్లాగూ జాయింట్ కలెక్టర్గానే ఉన్నానండి ఇక్కడ. సో దానికి గవర్నమెంట్ ఇచ్చిన కొత్త ఆర్డర్ ప్రకారం జాయింట్ కలెక్టర్ రైతు భరోసా అండ్ రెవెన్యూ ఛార్జ్ ఇవ్వడం తీసుకోవడం జరిగింది. సో దాని ఇంచుమించు సబ్జెక్టులన్నీ జిల్లాలో కూడా నేను 4.5 నెలలుగా ఉన్నాను కాబట్టి అంత పరిచయమే. సో కొత్తగా ఉంటుంది, కొత్త దీని ప్రకారం యాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా రైతు భరోసా ఈ పథకాలన్నీ కూడా ఎట్లా అమలు చేస్తారు? సో ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ ఉంటారు. సో ఆదేశాల ప్రకారం ఈ స్కీమ్స్ అన్నీ కూడా దాదాపుగా గత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జూన్ మాసం నుంచి మొదలైనవి. సో అన్నీ ఒక విడత వెస్ట్ గోదావరిలో ఉన్నప్పుడు చాలా వరకు చేశాం. సో దాని కంటిన్యూషన్ రెండో విడత, ఇప్పుడు రైతు భరోసా అన్నది రెండో విడత మొదలైంది. సో వెస్ట్ గోదావరిలో ఉన్నప్పుడే ఫస్ట్ విడత చేశాం. సో సేమ్ వే రెండో విడత ఇప్పుడు. సో అంటే ఇన్ అడిషన్ టు దట్ ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళని కూడా సో ఒక ప్రాసెస్ అన్ని గ్రామ సచివాలయాలలో మనం లిస్టులు పెట్టి సోషల్ ఆడిట్ జరిగి ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఏ రకంగా అప్లై చేయాలన్నది కూడా ప్రాపర్గా డిస్ప్లే చేశారు కాబట్టి మనకి ఆఫీసర్లకు ఈజీనే అవుతుంది, ప్రజలకు కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఆ రకంగా వాళ్ళందరినీ తీసుకుంటున్నాం. అట్లానే ఇప్పుడు సివిల్ సప్లైస్లో ఉచిత రేషన్ 4 విడత ఇస్తున్నాము. సో దానికి ఏర్పాట్లు జరిగినాయి. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ 7 గంటల నుంచి మొదలైంది, అన్ని చోట్ల షాప్స్ అన్నీ ఓపెన్ చేసి ఇస్తున్నారు ప్రజలకి. సో దెన్ ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉంటే వాటన్నింటినీ తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా తీసుకోవాలన్నారు? యా, అంటే ఇప్పుడు ప్రభుత్వం రైస్ కార్డు అని మనం కొత్తగా నవశకంలో సర్వే చేసి ఇచ్చాం. సో దాంట్లో కూడా మనకి ఏవైతే ఇనెలిజిబుల్ అని వచ్చిందో వాటిని కూడా రీవెరిఫికేషన్ చేయమని కూడా మళ్ళీ గవర్నమెంట్ పంపించారు. అట్లాంటి దాదాపు 68,000 కార్డ్స్ వచ్చాయి, వాటిని కూడా రీవెరిఫికేషన్ మళ్ళీ చేయించడం జరిగింది. దీంతో సంబంధం లేకుండా ఆల్రెడీ ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నిందో ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు ఉచిత దీంట్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఇది కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి జేసీ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో బాధ్యతలు చేపట్టడం జరిగింది. జేసీకి కూడా తను ఇంతవరకు రెవెన్యూ సబ్జెక్టులు అన్నీ తెలుసున్నది కాబట్టి ఆ మేరకు నేను జిల్లాలో అన్ని రెవెన్యూ అండ్ రైతు భరోసా అన్ని పథకాలు కూడా తను స్వయంగా పరిశీలించుకుని జిల్లాను అభివృద్ధిలో ముందు తీసుకెళ్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టిబాబు ఎస్టీవీ విశాఖపట్నం. విదేశాలలో చిక్కుకున్న తెలుగు వారు స్వదేశానికి వస్తున్న తరుణంలో ఎయిర్పోర్టు అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వందే భారత్ మిషన్లో భాగంగా 4 విమానాల్లో
మంది భారతీయులు విశాఖ చేరుకుంటారు. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వస్తున్న వారికి ఎయిర్‌పోర్ట్ లోనే పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు పంపుతారు. కరోనా నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. లాక్డౌన్ కారణంగా విదేశాలలో ఉన్న భారతీయులు అక్కడే ఉండిపోయారు. వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాలలో ఉన్న భారతీయులను స్వదేశాలకు రప్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వారు ఈ నెల 19 20 22 తేదీలలో విదేశాల నుంచి స్వదేశాలకు వస్తున్నారు. దీనికి సంబంధించి నాలుగు విమానాలు విశాఖ ఎయిర్‌పోర్ట్ కు చేరుకుంటాయి. మలియా, దోహా, అబుదాబి, కౌలాలంపూర్ నుంచి నాలుగు విమానాలలో 700 మంది ప్రయాణికులు రాబోతున్నారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రత్యేక ఏర్పాటు చేస్తే వైద్య పరీక్షల అనంతరం వారిని క్వారంటైన్ కు తరలిస్తారు. ఇమిగ్రేషన్ టికెట్లు, బోర్డింగ్ పాస్లు, లగేజీ తనిఖీల కోసం ప్రత్యేక స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ సిమ్ కార్డులు వారి ఫోన్లలో వేసి ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేస్తారు. ఇందుకు సంబంధించిన మాక్ డ్రిల్ ను ఎయిర్‌పోర్ట్ సిబ్బంది నిర్వహించారు. వందే భారత్ మిషన్ లో విశాఖ ఎయిర్‌పోర్ట్ పోర్టుకు ప్రయాణికులు చేరుకుంటున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని విశాఖ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్ తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ సడలింపుకు మార్పు చేసి డొమెస్టిక్ విమానాలను అనుమతిస్తే ఏవియేషన్ ఆదేశాలతో అన్ని వేళల్లో సర్వీసులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వందే భారత్ మిషన్ 2 లో భాగంగా విశాఖపట్నం విమానాశ్రయానికి నాలుగు విమానాలు రాజకోటలకు ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ విమానాలన్నీ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి విమానాలు. మనీలా ఒకటి, మనకు దోహా నుంచి ఒక ఫ్లైట్, అబుదాబీ నుంచి ఒక ఫ్లైట్, కౌలాలంపూర్ నుంచి ఒక ఫ్లైట్. ఇండియన్ నేషన్స్ ఎక్కడైతే విదేశాల్లో స్టాండర్డ్ నేషన్స్గా ఉండిపోయారో వాళ్ళందరినీ ఇండియాకి రప్పించే దాంట్లో భాగంగా మనకు 700 మంది ప్యాసింజర్స్ ఈ నాలుగు ఫ్లైట్స్లో విశాఖపట్నం రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్యాసింజర్స్కి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ రిక్వైర్మెంట్ జరుగుతుంది. ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ యాప్ అనేది వీళ్ళలో డౌన్లోడ్ చేసి మ్యాండేటరీగా ఆరోగ్యశ్రీ యాప్ని సిమ్ కార్డ్ యాక్టివేట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ సాగ్రిగేట్ చేసి స్టేట్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసినటువంటి క్వారంటైన్ సెంటర్స్కి 14 రోజులు తరలించడం జరుగుతూ ఉంది. ఈ తరలించే క్రమంలో స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ స్క్రీనింగ్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కానీ క్వారంటైన్ సెంటర్ టీమ్స్తో కానీ ఈరోజు ఏర్పాటు చేసిన మీటింగ్లో అంతా కూడా బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఒక ట్రయల్ డెమో కూడా వాళ్ళకి చూపించడం జరిగింది. ఏదన్నా దీంట్లో ఇబ్బందులు ఎదురుకాకుండా కూడా అన్ని రకాలుగా పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇతర దూరాల నుంచి, దూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి చేరుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నాక్స్ కానీ, టీ కాఫీస్ కానీ, ఏదన్నా కూడా భోజనాలు కానీ అవసరమైతే ఇక్కడే వాళ్ళకి అవైలబిలిటీగా ఉంచేదానికి అన్ని ప్రయత్నాలు చేశాం. డొమెస్టిక్ ప్యాసింజర్స్ ట్రావెల్ అనేది మనకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మనకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత, మనకు డీజీసీ పర్మిషన్స్ ఎయిర్క్రాఫ్ట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఆపరేట్ చేసేదానికి మన విశాఖపట్నం విమానాశ్రయాన్ని సోషల్ డిస్టెన్సింగ్లో కానీ, సేఫ్టీ నార్మ్స్లో కానీ ట్రావెల్ టచ్ ఫ్రీ ట్రావెల్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ట్రయల్ డెమో కూడా ఈరోజు రన్ చేసాం. ట్రయల్ డెమోలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రయల్ డెమో జరిగింది. లాక్డౌన్ మూడో దశ ముగియడంతో కొత్త సడలింపులు రానున్నాయి. 52 రోజులకు పైగా కళతప్పిన విశాఖ విమానాశ్రయం ప్రయాణికులు రాకతో కళకళలాడనుంది. కరోనా పాజిటివ్ కేసులు మరింతగా పెరిగిపోతున్నాయి. వలస కార్మికులు వచ్చిన ప్రాంతాలలో మరికొన్ని కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారతీయ వైద్య మండలి జరిపిన పరిశోధనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంటి నుంచి కూడా కరోనా వ్యాపిస్తుందంటున్న పద్మశ్రీ డాక్టర్ కుటుకుపల సూర్యారావుతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ నగరంలో కరోనా పాజిటివ్ కేసు సంఖ్య 72 పెరిగింది. ఒకప్పుడు 20-30 ఉన్నప్పుడే చాలా లాక్డౌన్ ప్రకటించారు. ఈ నెల 17వ తేదీతో లాక్డౌన్ కూడా మినహాయింపు, కొన్ని 4వ విడత లాక్డౌన్ కూడా కొన్ని సడలింపులతోటి ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి, పరిస్థితులు ఏంటంటే దాని మీద పద్మశ్రీ డాక్టర్ కూటుకుప్పల సూర్యరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉంది పరిస్థితి అండి సార్? ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసు సంఖ్య పెరుగుతూ వస్తుంది, దీని మీద మీ అబ్జర్వేషన్ చెప్పండి. దేశం 4వ లాక్డౌన్కి వెళ్తున్నప్పటికి కూడా ఇప్పటికి కూడా దేశంలో అనేక రాష్ట్రాల్లో పెరుగుతూనే ఉన్నాయి కేసులు. 48 అవర్స్ బ్యాక్ ఒక పేపర్ వచ్చింది, పరిశోధన వచ్చింది. ఆ పరిశోధనలో ఏం తెలియందంటే కంటి ద్వారా 1% మందికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మనకి ప్రధానంగా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, 3 రాజమార్గాలు శరీరంలోకి
కరోనా వెళ్ళడానికి ఉన్నాయి. ఒకటి రెండు ముక్కులు అంటే ముక్కు రంధ్రాలు, రెండు రెండు కళ్ళు, మూడోది ఓరల క్యావిటీ నోరు. ఈ ఐదు కూడా రహదారులు, రాజమార్గాలు వైరస్ ఎంటర్ అవ్వడానికి. పక్కనే పావుంటే ఎలాగైతే జాగ్రత్త పడతామో అలాగే ఈ కరోనా కోరలతో ఉన్నటువంటి ఒక విష జంతువు మనకు తెలియకుండా మన చుట్టుపక్కల ఎక్కడో ఉన్నదన్నటువంటి భావంతో ఎవరికి వారు తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఇలాగే కరోనా వ్యాప్తి పెరుగుతూ ఉంటే మళ్ళీ తిరిగి లాక్డౌన్లో తిరిగి నిర్బంధమైనటువంటి నియంత్రణలో వచ్చే ప్రమాదం కొంచెం ఉంది. ఇది డాక్టర్ సూర్యరావు గారు చెప్తున్న దాని ప్రకారం కళ్ళలోంచి కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పైగా నాలుగో విడత లాక్డౌన్ కొన్ని సడలింపులతో ఉన్నప్పటికీ కూడా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు కరోనాకు అప్రమత్తత కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ సూర్యరావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు ఎస్టీవీ. డెంగీ వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీవీఎంసీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా పలు వార్డులలో ఈ ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన ఆదేశాల మేరకు వార్డులో ర్యాలీలు చేపట్టారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. నీటిలోనే డెంగ్యూ దోమలు ఉత్పత్తి అవుతుంటాయని జాగ్రత్తలు తీసుకోవాలని, నిల్వలు ఉండకుండా చూసుకోవాలని కోరారు. విశాఖ నుంచి రాజస్థాన్ కు శ్రామిక రైలు బయలుదేరింది. అనుమతి పొందిన రాజస్థానీయులు రైలెక్కేందుకు రావడంతో రైల్వే స్టేషన్ జనంతో కిటకిటలాడింది. విశాఖలోని పానీపూరి, చాట్ తదితర చిల్లర వ్యాపారాలు చేసుకునేవారు, గ్రానైట్ లాంటి పరిశ్రమలలో పనిచేసేవారు ఈ శ్రామిక రైళ్లలో స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. వీరందరికీ స్టేషన్లోనే కరోనా పరీక్షలు నిర్వహించారు. ముందుగా అనుమతి తీసుకున్న వారి కోసం ప్రత్యేక శ్రామిక రైలును వేశారు. అయితే రైలులో ఇంకా ఖాళీలు ఉండడంతో కొంత సమయం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతవరకు స్టేషన్లోనే వీరిని సామాజిక దూరం పాటించే విధంగా ఉంచేశారు. సాయంత్రం సమయంలో ఈ రైలు రాజస్థాన్ కు బయలుదేరి వెళ్లింది. విశాఖపట్నం సిటీ నుంచి రాజస్థాన్ జాలోర్ డిస్ట్రిక్ట్, జాలోర్ విశాఖపట్నం నుంచి జాలోర్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నారు అందరూ. దక్షిణ బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడేలా ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది తొలుత వాయుగుండంగా ఏర్పడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. రానున్న తుఫానుకు అంబాన్ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. తుఫాను ఏర్పడితే వాయువ్య దిశగా ఏపీ, ఒడిశా తీరం వైపుగా పయనించి ఈ నెల 17 నాటికి ఉత్తర ఈశాన్యానికి దిశ మార్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవులకు నైరుతి ఋతుపవనాలు కూడా తాకే అవకాశం ఉందని తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం బాధిత ప్రాంతాలలో ప్రభుత్వం, ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల స్థానికులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ స్థానికులకు ఎంతగానో భరోసా ఇచ్చిందని చెప్తున్నారు. బాధిత ప్రాంతాలలో ప్రతిరోజు 15,000 మందికి అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రిపూట భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారికి కూడా ఈ సదుపాయాలన్నీ అందిస్తున్నారు. తాము ఇంకా భయాందోళనలోనే ఉన్నామని స్థానికులు వాపోతున్నారు. కరోనా నేపథ్యంలో బయట ఆహారం తినేందుకు భయపడుతున్నామని యాజమాన్యం 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. సంఘటన జరిగిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ వారు ఇలాగ కొంతవరకు ఈ భోజనాలని అయితే జరుగుతుంది. దాని వరకు అయితే బాగానే ఉంది, కానీ ఇంకా కొంతమంది సఫర్ అవుతున్నారు. ఎలాగంటే ఈ లాక్డౌన్ కారణంగా కొంతమంది ఇలా ఈ జనాల మధ్యలో రావడానికి ఇష్టపడట్లేదు. 11:30 కల్లా అందుబాటులోకి వచ్చేస్తుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు కూడా భోజనాలు అరేంజ్మెంట్స్ బాగానే చేస్తున్నాం. పాలిమర్స్ వాళ్ళు గత 2 రోజుల నుంచి 3 పూట్ల ఉండి పెట్టడం జరుగుతుంది, కానీ ఇంకా జనాల్లో భయాందోళన అయితే ఎక్కువ వచ్చేస్తున్నది. ఎందుకంటే అమ్మ బయటకు వస్తే ఎక్కడ ఈ కరోనా అందరికీ అంటుకుంటున్న భయంతో ఎవరు ఎక్కువ శాతం భయపడి బయట రావట్లేదు. వలస కూలీలపై మరోసారి లాఠీ విరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం ఉదయం పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.
ఇనాడు 15వ తేదీ సాయంత్రం రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గమనించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ నుంచి స్వస్థలాలకు పంపించారని అధికారులను ఆదేశించారు. దీంతో రహదారిపై వెళుతున్న ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్కు తరలించారు. శనివారం వీరిలో 150 మంది తమ సైకిళ్లపై తమ స్వగ్రామాలకు బయలుదేరి వెళుతుండగా పోలీసులు వారిని మళ్లీ విరుచుకుపడ్డారు. వారిపై లాఠీచార్జి చేశారు. తిరిగి వారిని క్వారంటైన్కు పంపారు. హైదరాబాద్ లోని కాటేదాన్లో లారీ డ్రైవర్ పై చిరుత దాడి చేసింది. లారీ డ్రైవర్ల కుతృట్లో ప్రమాదం తప్పినట్లయింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని రోడ్డుపైనే చిరుత సంచారం చేసి హల్చల్ చేసింది. దీనిని బంధించేందుకు అధికారులు ప్రయత్నించగా తప్పించుకుంది. శనివారం నాడు కాటేదాన్ ప్రాంతంలో ఒక్కసారిగా ప్రత్యక్షమైంది. రోడ్లపైనే ఉన్న లారీ డ్రైవర్లపై దాడి చేసింది. అనంతరం అక్కడ నుంచి తప్పించుకుంది. ఈ వీడియోలో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. లాక్డౌన్ ముగిసే సమయంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరోజు 21 పాజిటివ్ కేసులు నమోదు. అర్ధనగ్నంగా జాతీయ రహదారిపై పడుకుని నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ హల్చల్, అకేపాలెం పోర్టు ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు. విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని వెల్లడి. ఈ నెల 19న విదేశాల నుంచి భారతీయులు విశాఖ ఎయిర్పోర్ట్ కు రాక పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్న ఎయిర్పోర్టు డైరెక్టర్ రాజ్ కిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.